క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నన్ను వెంబడింపకోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. మార్కు సువార్త 8:34. దేవుడు నన్ను భుజాన వేసుకోమన్న సిలువ అనేక రకాలైన ఆకారాల్లో ఉండవచ్చు. ఇంకా ఘనమైన సేవ చేయటానికి నాకు సామర్థ్యం ఉన్నప్పటికీ, తక్కువ పరిధిలో ఏదో అల్పమైన సేవ చేయటానికి మాత్రమే నాకు అవకాశం దొరకవచ్చు. ఫలితం ఇవ్వని పొలాన్ని సంవత్సరం తర్వాత సంవత్సరం పండిస్తూ ఉండవలసి రావచ్చు. నాకు కీడుని చేసిన వాళ్ల గురించి ప్రేమ దయగల ఆలోచనని తప్ప వేరే విధంగా ఆలోచించకూడదని ఆజ్ఞ రావచ్చు. ఇలాంటి వాళ్లతో మృదువుగా మాట్లాడి వాళ్లకు సహాయం చెయ్యవలసి రావచ్చు. దేవుని గురించి వినటం అసహ్యమైన వాళ్ల దగ్గరికే వెళ్లి ఆయన మాటలు పదే పదే చెప్పవలసి రావచ్చు. సిలువలు చాలా రకాలు, అన్నీ అతి భారమైనవి. నా ఇష్టప్రకారమైతే వాటిల్లో దేన్ని ఎంచుకోను. కాని నేను సిలువని ఎత్తుకుని సహనంతో సనుగుడు లేకుండా నా భుజంమీద ఉన్న దాన్ని మోసినప్పుడే యేసు నాకు సమీపంగా ఉంటాడు. ఆయన నన్ను సమీపించి నా జ్ఞానాన్ని పరిపక్వం చేసి నాలో శాంతిని నింపి నా ధైర్యాన్ని పెంచి కష్టమైనా నిష్ఠూరమైనా నాలోని శక్తి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు. నీ సిలువ నీ చేతికర్రగా ఉపయోగపడేలా చేసుకో. నిన్ను భారంతో నేలకు అణగదుక్కే బరువుగా కాదు. సంతోషంగా నీ సిలువను మోసావంటే నిరాశ నిస్పృహ నుండి నీ తోటివారిని విడిపించగలరు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.